సరి ఇవాల జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఏ ఏ అంశాలకు పెద్ద పీట వేశారు బేసిక్ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అసలు సిటీలో సాల్వ్ అవడం లేదు కేసీఆర్ గారు ఎప్పుడైతే గవర్నమెంట్ స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి కూడా ఇప్పటిదాకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ని వారు ప్రెషర్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని వార పక్షాన వారు యూస్ చేసుకుంటున్నారు గానీ పోలీస్ నుంచి ఆశించినంత స్థాయిలో ప్రజలకు న్యాయం జరగడం లేదు దాని కారణము ఓన్లీ టిఆర్ఎస్ గవర్నమెంట్ వారి ఆదేశాల అనుసారంగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం అనేది సామాన్యులకు అసలు దొరకనే దొరకదు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ దినాలల్లో కష్టంగా మారింది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరిగిన రేప్ కేసు కానీ ఇలాంటి సంఘటనలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు మీరు చూడండి 2019 లెక్కల ప్రకారము రేప్ కేసెస్ దాదాపు 600 కేసెస్ అయినాయి ఆ ఫైనాన్షియల్ ఇయర్లో 600 రేప్ కేసెస్కు ఓన్లీ 10% 60-70 మెంబర్స్కే శిక్షలు పడ్డాయి అంటే ఆల్మోస్ట్ 90% 80-90% తప్పించుకున్నారు సో గవర్నమెంటే ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటే సపోర్ట్ చేస్తూ ఉంటే వారు ఎవరు స్పందించడం లేదు సీఎం గారు స్పందించడం లేదు హోమ్ మినిస్టర్ స్పందించడం లేదు ప్రాపర్గా ఏ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు ఒక వర్క్ బోర్డు చైర్మన్ కార్ని యూజ్ చేస్తే అడిగే పరిస్థితులు లేవు గవర్నమెంట్ ముందు స్పందించాలి వాళ్ళు తప్పు ఒప్పుకోవాలి ఒప్పుకొని ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ అనేది విశ్వసనీయత అనేది చాటుకోవాలి వాళ్ళు కానీ ఆ పరిస్థితులు గవర్నమెంట్లో కనిపించడం లేదు కనుక దానిపైన పోరాటం చేయాలని దాదాపు చాలా అంశాల మీద డిస్కస్ చేశాము వాటన్నిటిని కూడా రాబోయే దినాలలో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారు స్వయంగా షర్మిల గారికి కాల్ చేసి ఇన్వైట్ చేశారు మరి ఆవిడ రాకపోవడానికి గల కారణాలు ఏం లేదమ్మా ఆమె తను పాదయాత్రలో ఉంది సో ఆ షెడ్యూల్లో బిజీగా ఉంది కనుక తను రాలేకపోయింది సో తప్పకుండా వస్తా అని అనుకున్నది కానీ రాలేని పరిస్థితుల్లో రాలేకపోయింది ఈ విషయం గురించి రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా మళ్ళీ కాల్ చేసి చెప్పడం జరిగిందా షర్మిల గారు అది నా పరిధిలో లేదమ్మా నేను చెప్పలేను మేడం తప్పకుండా స్పందిస్తుంది ఎందుకంటే వీళ్ళందరి టార్గెట్ మా అందరి టార్గెట్ ఒకటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ టార్గెట్ కానీ కాంగ్రెస్ టార్గెట్ కానీ ఈ గవర్నమెంట్ని గద్దె దించాలా ఎందుకంటే సామాన్యులకు న్యాయం దొరకడం లేదు కనుక తప్పకుండా వారిని గద్దె దించే విధంగానే మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం కనుక ఒకే అజెండాతో మోస్ట్లీ మేము ప్రయాణం చేస్తాము ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఏంటి అనేది అది తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇలాంటి పబ్ కల్చర్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు తప్పకుండా పబ్ కల్చర్ని తప్పకుండా షర్మిలమ్మ గారు నియంత్రిస్తారు మొట్టమొదటి అజెండా నిరుద్యోగ సమస్య దాదాపు 1000 స్కూల్స్ ఉన్నాయి 50000 స్కూల్స్లో దాదాపు 56 లక్షల మంది స్టూడెంట్స్ అవుతూ ఉన్నారు స్టూడెంట్స్ తర్వాత ఇంటర్మీడియట్లో చూస్తే 8,90,000 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత దాదాపు 4 లక్షల మంది డిగ్రీ చదివే స్టూడెంట్స్ ఉన్నారు ఇవి కాక మళ్ళీ ఎంబీఏ ఇంజనీరింగ్ ఇవన్నీ శాఖలు ఉన్నాయి లా కానీ ఇవన్నీ చదివే వాళ్ళు సపరేట్గా ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకుంటే లక్షలల్లో అవుతారు సో నిరుద్యోగ సమస్య ఒక 1-2 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడ తీరుతుందమ్మా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఒక 25 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు 25 లక్షల మంది అండర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఉద్యోగాలు లేక మళ్ళీ ఈ స్టూడెంట్స్ అందరు పాస్ అయి బయటకు వస్తే లక్షలల్లో ఉండిపోతారు కనుక ఇది తీవ్రమైన సమస్య కనుక షర్మిలమ్మ గారు ఫస్ట్ అదే టార్గెట్ చేశారు నిరుద్యోగ సమస్య గురించి తన ఫస్ట్ సిగ్నేచర్ ఉంటుందని మేము అనుకుంటున్నాము తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ రైతులకు ఉంటుంది ఈ విధంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రణాళికలు రచిస్తారు షర్మిల గారు ఒక మహిళగా ఒక మహిళల మీద ఇప్పుడు జరుగుతున్న అత్యాచారాల మీద కానీ ఇప్పుడు మొన్న జరిగిన మైనర్ బాలిక అత్యాచారం మీద కానీ ఇలాంటి చర్యల మీద మొదటి సంతకం చేసే అవకాశం లేదంటారా ఒకవేళ పరిస్థితులు చేయి దాటిపోతే షర్మిలమ్మ గారు తప్పకుండా తను ముందుండి పోరాటం చేస్తారు ఎందుకంటే తను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనే తను ముందుకొచ్చి పార్టీ పెట్టాల్సిన అవసరం వచ్చింది కనుక తప్పకుండా మహిళలకు పెద్దపీట వేస్తారు దాదాపు మనకు నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్లో కూడా 50% ఉమెన్ రిజర్వేషన్ పెట్టింది తను 50% సీట్స్ ఉమెన్స్కి ఇస్తుంది కనుక ఆ విధంగా మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గవర్నమెంట్లో ఉంటుందమ్మా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీయే కాకుండా
ద్వారా బీఆర్ఎస్ పార్టీ స్థాపించి దేశ రాజకీయాలను శాసించాలి అని అనుకుంటున్నారు దాని గురించి ఇందాక ఎవరు మాట్లాడుతున్నారమ్మా టిఆర్ఎస్ అంటే తిరికాస్ పార్టీ అని బీఆర్ఎస్ అంటే బర్కాస్ పార్టీ అని అంటే బీఆర్ఎస్ అనేది ఉండదు వాళ్ళు ఏం మాట్లాడారు అది మనం పక్కన పెడదాము బీఆర్ఎస్ పార్టీ ఎందుకోసం స్టార్ట్ చేస్తున్నారమ్మా బీఆర్ఎస్ పార్టీకి స్పందన లేదు ఆయన కాంగ్రెస్ ని కలుపుకొని పోతే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతది తనకు ప్రాధాన్యత దొరుకుతది కానీ కాంగ్రెస్ ని పక్కన పెట్టి తను సెంట్రల్లో పార్టీ స్థాపించి పైకి రాగలుగుతాడనే ఏదైనా నమ్మకం ఉందా మాకు ఒక అనుమానం ఏముందంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో బీజేపీతో కలిసి పనిచేస్తా ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ని వీక్ చేయడానికి సెంట్రల్లో అఖిల పక్షాన్ని సెంట్రల్లో వీక్ చేయడానికి కేసీఆర్ ఇస్ వర్కింగ్ ఫర్ ఇట్ కనుకనే సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ పార్టీని కూడా పైకి రానియకుండా చేసే అజెండాలో భాగంగా కేసీఆర్ గారు పనిచేస్తున్నారని మాకు ఒక అనుమానం కలుగుతా ఉంది।